Hi, this is Rajumari and you are watching Rajumari Vlogs. I am back with another video. Right now, నేను వచ్చేసితే హైదరాబాద్ లో చార్మినార్ దగ్గర ఉన్నాను. ఇంకొక ఫుడ్ బ్లాగ్ ఇద్దాం అనుకుంటున్నా. బ్యాక్ టు బ్యాక్ బ్లాగ్స్ తీస్తూనే ఉన్నా కాజ్ రీచ్ కోసం చాలా ట్రై చేస్తున్నా. సో దాని తగ్గట్టు రీచ్ కూడా వస్తుంది. మాక్సిమం ఈ రీచ్ తోనే నేను అప్ టు 1K యాజ్ సూన్ యాజ్ యాజ్ పాసిబుల్ వెళ్ళాలనుకుంటున్నాను. మీ సపోర్ట్ వల్ల వెళ్తాను పక్క. ఇప్పుడు వచ్చేసైతే పక్కనే చార్మినార్ ఉంది ప్రజెంట్. మేమున్న రూమ్ అయితే ఇది. ఒక్కసారి రూమ్ చూడండి. మాకు 2000 ఛార్జ్ అయింది. ఈ రూమ్ వచ్చేసి ఓయో రూమ్. చూసారు కదా రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. దాని తగ్గట్టు బడ్జెట్ కూడా దాని తగ్గట్టే ఉంది. అండ్ ఇప్పుడైతే చార్మినార్కి వెళ్తున్నా. మ్యాక్స్ ఇంకొకటే ఒక 5 మినిట్స్లో చార్మినార్ వెళ్తా. వెళ్ళినాక చార్మినార్ బ్లాగ్ యాజ్ యూజువల్ అందరు చేస్తారు. బట్ ఏంటంటే కొంతమంది ఎవరో ఒక 10% చూడని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసం ఈ బ్లాగ్ వచ్చేసి. కింద కామెంట్స్లో చార్మినార్ ఎవరు తెలియదు, కొత్త బ్లాగ్ చేయండి, కొత్త బ్లాగ్ చేయాలి అని కొంచెం కామెంట్స్ మాత్రం చేయకండి. యాజ్ యూజువల్ మీకు తెలిసే ఉంటుంది చాలామంది వచ్చి ఉంటారు. బట్ ఏంటంటే అది తెలియని వాళ్ళ కోసం కొంచెం ఏదో ఒక బ్లాగ్, డైలీ బ్లాగ్. మెయిన్ బ్లాగ్ వచ్చేసి ఇది ఫుడ్ బ్లాగ్. ఫుడ్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. మెయిన్ ఇంకొక ఫుడ్ బ్లాగ్ ఎక్కడ స్టార్ట్ చేస్తానంటే మాదాపూర్లో ఉంది ఆ బ్లాగ్, ప్లస్ ఈ చార్మినార్ బ్లాగ్ రెండు కలిపి చేస్తాను. అండ్ స్టేట్ యూ అయితే రావడం అయితే వచ్చింది. ఒక పార్సెల్ పెట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ వస్తుందేమో రిటర్న్ మనకి ఎగ్జాక్ట్ తెలియదు. అనుకున్న ప్లాన్ ఒకటి అయింది. ఒకటి అయ్యప్ప సొసైటీ దగ్గర బ్లాగ్ చేద్దాం అనుకున్నాం. అక్కడ ఫుడ్ బ్లాగ్ చాలా రిచ్గా ప్లాన్ చేసాం బట్ ఫ్లాప్ అయితే అయింది. లాస్ట్ ఇక్కడ ట్రైన్ రెస్టారెంట్కి వచ్చినాం ఫుడ్ అయితే టేస్ట్ చేద్దామని. లాస్ట్ ఇది ఒక్కటే బ్లాగ్. నేను హై ఎక్స్పెక్టేషన్తో పెద్ద బ్లాగ్ చేద్దాం అనుకున్నా బట్ మ్యాక్స్ వచ్చేసి అది ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది అంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. మేము లేట్గా వెళ్ళినాం హోటల్ నుంచి, అందుకనే చాలా మిస్ అయినాం. ఈ ట్రైన్ అయితే తట్టిపోయింది, మళ్ళీ రిటర్న్ వస్తలేదు. ఒకటి పెట్టిపోయింది, ఇంకోటి తీసుకొస్తుందేమో. మరి చూడొచ్చు ట్రాక్ చాలా బాగుంది. ట్రాక్ ఫుడ్ అయితే అయిపోయింది. బిర్యానీ ఉన్నాం. బిర్యానీ మాత్రం ఓకే, పర్లేదు. అంటే పర్లేదంటే అంత యావరేజ్ ఉందని కాదు, తినడానికి మాత్రం చాలా బాగుంది ఫుడ్. మీరు చూడవచ్చు ఇక్కడ ఇన్నర్ ఇంటీరియర్, ఇది లొకేషన్ కూడా చూడడానికి బాగుంది. అది క్లోజింగ్ టైం వచ్చేసి 10:45 లాస్ట్ ఆర్డర్. ఇక్కడ మీరు చూడవచ్చు
అండ్ ద మెయిన్ అట్రాక్టింగ్ థింగ్ వచ్చేసి ప్లాట్ఫామ్ 65 ఇది. మరి లైట్ ఆఫ్ ఉంది, మ్యాక్స్ క్లోజింగ్ టైం కదా, సో దట్స్ వాట్ ద రీజన్. ప్లాట్ఫామ్ 65 నేను చూడొచ్చు టామ్ అండ్ జెర్రీ. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు చూసేది, ఇప్పుడు మళ్ళీ చూస్తుంది టామ్ అండ్ జెర్రీ. అండ్ ఈ బ్లాగ్ అయితే రైట్ నా ఇప్పుడైతే హోటల్కి వెళ్ళాల్సి వస్తుంది. రైట్, హోటల్కి వెళ్ళాక అక్కడితో బ్లాగ్ అయితే ఎంటర్ సారీ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తా. మాట్లాడడానికి కూడా అంత ఒప్పుకోలేదు. ఇప్పుడే తిన్నా ఫుల్ డైట్. మీరు చూడొచ్చు ప్లాట్ఫామ్ 65 మల్టీ క్వశ్చన్. దట్స్ ఆల్ ఫర్ నౌ. హాయ్, దిస్ ఇస్ రాజమౌళి అండ్ యువర్ వాచింగ్ రాజమౌళి వ్లాగ్స్. మీరు చూస్తున్నారు రైట్ నో, మేము వచ్చేసి అయితే తిన్నంత భోజనం అనే ఒక హోటల్లో ఉన్నాం. ఫుడ్కి అయితే వచ్చేసాం. మనం చూడొచ్చు మన భయ్య ఇక్కడనే ఉన్నారు. ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు? 3 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము తిన్నంత భోజనం అని. వెజ్ మీల్స్ 50 రూపీస్, చికెన్ బిర్యానీ 80 రూపీస్. చాలా బాగుంటుంది, ఇంట్లో తిన్నట్టే ఉంటుంది, నీట్గా సింపుల్గా. వర్కర్స్ ఒక 20 మెంబర్స్ ఉన్నారు అండ్ అంత కలిపి ఒక 40 జ్యూస్ అందరు కలిపి ఒక 40 మంది. ఒక 40 మంది మనం ఈ తిన్నంత భోజనం మీద బతుకుతున్నాం. ఫ్యామిలీస్ బతుకుతున్నాయి, 40 ఫ్యామిలీస్ బతుకుతున్నాయి. గ్రేట్ గ్రేట్ బ్రో. అదొక్కటే మనకు చాలా ప్లస్ అనమాట. అండ్ 40 ఫ్యామిలీస్ బతికడం అంటే ఒక చిన్నపాటి ఇండస్ట్రీ అన్నట్టు ఇది కూడా. అండ్ ఆ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మాకు. అండ్ 50 రూపీస్ కూడా మేము పెద్ద మేజర్ లాభం లేకుండా చాలా సింపుల్గా నడుపుతున్నాము. అదొక్కటే మాకు మాకు ధైర్యము అండ్ మా స్టాఫ్ కూడా అదే ధైర్యం అనమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ బ్రో. మనం అయితే ఇప్పుడు ఫుడ్ ట్రై చేద్దాం. ఇక్కడ ఫుడ్ అయితే ఒకసారి ఫుల్ మీల్స్ తిన్నంత, నాట్ ఫుల్ మీల్స్. అది చూడొచ్చు సర్వ్, ఇక్కడ సర్వింగ్ అయితే అవుతుంది. మన వాళ్ళు క్యూలో ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి రైస్ మనకి, అండ్ ఇది పప్పు, టమాటా చట్నీ. అండ్ మీరు చూడొచ్చు 1 మోర్ కర్రీ. జస్ట్ ఒక 50 రూపీస్కి ఇంత అఫోర్డబుల్ రావడం మాత్రం చాలా గ్రేట్. ఈ 50కి ఈ కాలంలో ఏమొస్తారో అలాంటిది ఇక్కడ తిన్నంత మీల్స్ ఇవ్వడం అయితే చాలా గ్రేట్. వీళ్ళకి వచ్చేసి అరౌండ్ చెప్పారు కదా 40 ఫ్యామిలీస్ ఇక్కడ దీని మీద డిపెండ్ అయి ఉన్నాయంట. సో దట్స్ గ్రేట్. ఒకసారి అయితే మనం ఫుడ్ టేస్ట్ చేసి చూద్దాం. ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం ఫుడ్ ఎలా ఉందో, ఒకసారి టేస్ట్ అయితే చేద్దాం. ఫుడ్ మాత్రం జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంది రియల్లీ. ఒక 50 రూపీస్లో ఈ రేంజ్లో ఇంత టేస్టీ ఫుడ్ ఇవ్వడం రియల్లీ చాలా అంటే చాలా స్పెషల్ ఇది. మీరు చూడొచ్చు ఒక 3-4 టైప్ ఆఫ్ కర్రీస్ కూడా ఇచ్చారు. ఇంకా మనకి సాంబార్ పెరుగు అన్నీ ఉన్నాయి. సో మస్ట్ ఒకటి నేను లొకేషన్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. మస్ట్ ఇప్పుడే ఫుడ్ తినడం అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు లొకేషన్ అయితే ఇదే తిన్నంత భోజనం. బిర్యానీ 80 రూపీస్, ఫుల్ మీల్స్ 50 రూపీస్. ఫుడ్ మాత్రం ఎంత అంటే అంత తినొచ్చు, అన్లిమిటెడ్. ఒకసారి మస్ట్ ట్రై చేయండి. పక్కనే ఆటో ఫిల్ హోండా పక్కనే. ఈ బ్లాగ్ ఇంతటితో సమాప్తం. క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. కీప్ వాచింగ్ రాజమౌళి వ్లాగ్స్.